గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్వాజనేవతి దీనామ విత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు, విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు, ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866-0444-39 సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే, జపాలు, హోమాలు, ఏవైనా వేటల కోసం అన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉగాది తరువాత మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామా? గత సంవత్సరం కంట అద్భుతాలు జరగబోతున్నాయి. గత సంవత్సరం కంట అద్భుతాలు జరుగుతాయి. బ్రహ్మాండంగా విజయ పరంపరలో ఉంటారు మీనరాశి వారని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే, మీ యొక్క సాహసమే మీకు శ్రీరామ రక్ష, మీ యొక్క సాటిస్ఫాక్షనే మీకు విజయానికి బాట వేస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా రాణింపు, ఆరోగ్యంగా ఉండడం. ఆ తర్వాత ఏంటంటే కదా, ఉగాది తర్వాత ఇప్పటి వరకు నలిగిన నలుగుడు ఒకెత్తు. ఉగాది తర్వాత అవన్నీ నేనే అనుభవించానా, ఇంత కష్టపడ్డానా నేను, ఇంత ఇబ్బంది కలిగింది, అనారోగ్యం పాలయ్యానే, అయ్యో అని మీరే ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. అలాంటి పరిస్థితులు మీకు వస్తున్నాయి. అదేవిధంగా ఆలోచనలు వేగవంతం చేసుకోండి. ఆలోచనలు చాలా క్లారిటీగా వేగవంతం చేసుకుని అది అమలు చేయండి. సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో తిరగలేదు. మీనరాశిలో ఉన్న పూర్వభద్ర 4, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాల వరకు ఇదే చెప్పే విషయం ఏంటంటే కనుక, మీ విజయ అవకాశాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాహుకేతువులు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మంగళవార నియమాలు, రాహుకాల దీపం పెట్టుకుంటూ ముందుకు సాగినట్లయితే మీకు తిరగలేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. రాహుకాల దీపం ఎప్పుడు పెట్టుకోవాలి? ఆదివారం నాడైతే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో పెట్టుకోండి. సోమవారం అయితే పొద్దున 7:30 నుంచి 9 గంటల మధ్యలో పెట్టుకోండి. మంగళవారం అయితే మధ్యాహ్నం 3:00 నుంచి 4:30. అలా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది కాబట్టి శనివారం అయితే సాయంత్రం, సారీ, కట్ చేసుకోండి, శనివారం అయితే పొద్దున 9:00 నుంచి 10:30 వరకు ఇలా రాహుకాల దీపం పెట్టండి. 5 ఒత్తుల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. రాహువుని ఓం సాం శరవణ భవ అని మీరు శరణి వేడితే మీ యొక్క వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఆదాయం సామాన్యంగా ఉన్నా ఖర్చులు పెద్దగా చేయకుండా కొంచెం మితిగా ఉంటే మీరు అన్ని విధాలా సర్దుబాట్లు చేయగలుగుతారు. అయితే ఏంటంటే కనుక, వస్తువు, వాహనాలు, భూమి, తర్వాత గృహాలు ఇవన్నీ కొనుగోళ్లు చేయాలి. లేకపోతే తిరిగి స్థిరాస్తులు ఇంకా అమ్ముకున్నవి మళ్ళీ మనం చేజిక్కించుకోవాలి. ఇప్పుడు ఆర్థికంగా పర్వాలేదు, కాస్తంత జాగ్రత్తగా మనము నిల్వధనం పెట్టుకున్నాము అని అనుకోవచ్చు. ఆ ప్రయత్నం గట్టిగా చేయండి. చేస్తే కనుక తప్పనిసరిగా మీరు అన్ని విధాలా కూడా మీరు పొదుపు చేసిన దానితోనే చాలా వరకు కూడా బేస్మెంట్ అయిపోతుంది. అంత చక్కగా మీరు ఐడియా వేయగలుగుతారు. తప్పనిసరిగా అంతటి ఆర్థిక విజయం కనిపిస్తుంది. మీరు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని మీరు ఏదన్నా కొనుగోలు చేయడం కానీ కట్టుకోవడం కానీ ప్లాన్ చేసుకోండి, తప్పనిసరిగా జరుగుతుంది. మీకు గృహారంభ, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకునే శుభయోగం మీకు ఉంది. ఆ విషయం తథ్యం. ఉగాది తరువాత కొత్త సంవత్సరంలో 2024 క్రోధిరామ సంవత్సరంలో మీకు అవకాశాలు ఉన్నాయి. అద్భుతాలు జరగబోతున్నాయి. సంతానంలో సుఖం ఉంది. ప్రతి విషయంలోని కూడా మీ మొండితనమే మీకు శ్రీరామ రక్ష. విజయం సాధించి తీరుతారు.
శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి లౌకిక జీవితంలో లౌక్యం అన్నది మీ చెంత ఉంది. దాన్ని శస్త్రాన్ని మీరు ప్రయోగించండి, విజయం తప్పనిసరిగా లభిస్తుంది. ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి, అంతటి తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అభివృద్ధి, సంతాన సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇవన్నీ అద్భుతాలు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించగలుగుతారు. మీ ప్లానింగ్ మీకు సక్సెస్ రేట్లోనే తీసుకువెడుతుంది. భయపడకండి, భయపడకుండా ముందుకు వెళ్ళండి. తర్వాత ఏంటంటే కనుక, కొన్ని కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు ఉత్సాహం ఇస్తే మనం బాగా హనుమంతుడికి, ఎదుటి వాళ్ళు ఎవరైనా ప్రోత్సహిస్తేనే తప్ప తెలియదట. అలాగ మిమ్మల్ని ఆంజనేయ స్వామిలాగా బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు, మీరు ముందుకు వెళ్ళిపోతారు. అందువల్ల మీరు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం చెప్పదగిన సూచన. తర్వాత సందర్భానుసారంగా నిర్ణయాలు మార్చేసుకుంటారు. అది మళ్ళీ మీకే తెలీదు, మీకు తెలియకుండా మీ నిర్ణయాలు తీసుకునే టకటకటకటక ముందుకు వెళ్ళిపోతారు. అదే మీ విజయానికి నాంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి సలహాలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఒపీనియన్ వేరే వాళ్ళని అడుగుతారు, ఇంట్లో వాళ్ళని అడుగుతారు. కానీ నిర్ణయం తీసుకునేది మీ ఆలోచన, మీదే. కానీ అన్నీ క్రోడీకరించి తెలివైన నిర్ణయం తీసుకోవడం వల్ల సక్సెస్ అనే బాటలో మీరు ముందుకు సాగిపోతారు. తర్వాత ఏంటంటే కనుక, ఆరోగ్య విషయంలో తర్వాత ఏదైనా వస్తువులు గబుక్కును వదిలేస్తూ ఉంటారు, సెల్ ఫోన్ లాంటివి. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉగాది తర్వాత మీకు తిరిగే లేదు. కొన్ని విషయాలు ఏళ్ళనాటి శనికుడు నడుస్తుంది కదా, కాస్త శనివారం నాడు దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చేసుకోవడం, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోపాల అని ఆ యొక్క గోవింద కొట్టడం, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరంతో, మహాలక్ష్మికి, పద్మావతికి అష్టోత్తర నామాలతో, తులసి పత్రాలతో మీరు తప్పనిసరిగా పూజించారంటే మీకు అన్ని విధాలా కూడా ఆయన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు చూసుకుంటాడు. ఇది చేయండి, అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. శనికి తైలాభిషేకం చేయడం, శనివారం నాడు అన్నదానం కనీసం ఒక్కరికైనా చేయడం అనేది మర్చిపోబాకండి. ప్రతిరోజు మర్చిపోకుండా ఓం సం శనిచ్చరాయ నమః 18 సార్లు అనుకోండి. ఎల్లనాటి చిన్న నడుస్తుంది, మర్చిపోకుండా 7.5 సంవత్సరాలు అనుకోవాల్సిందే, అనుకుంటూ ఉండండి. అన్ని విధాలా భగవంతుడైనటువంటి ఆ శనీశ్వరుడు చూస్తాడు. ఈశ్వరుడితో కలిపి శనీశ్వరాయ నమః అనకండి, ఓం సం శనిచ్చరాయ నమః అని అనుకోండి. ఓం శ్రీమాత్రే నమః.